फ्रेंड्स नमस्ते गुड मॉर्निंग मिस श्रीनिवास फ्रेंड्स ఈరోజు మూడు విషయం చెప్తున్నాను ఇంత ముందు డ్రీమ్ గురించి మాట్లాడుకున్నాం మనం అండ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల ఉపయోగాలు ఏదో మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు మూడోది వచ్చేసి ఫ్రెండ్ ఈ కంపెనీలో మనం సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాలెడ్జ్ కావాలి అంటే మనకి ఏంటి మనం మంచి మంచి బుక్స్ చదవాలి మంచి మంచి బుక్స్ చదవడంతో పాటు ఈ కంపెనీలో అయ్యే ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి అండ్ ఇక్కడ సక్సెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ వినండి వినడం వల్ల మనం బిజినెస్ ఎట్లా చేయాలో నేర్చుకునే అవకాశం ఉంటుంది నేను చాలామందిని చూస్తుంటాను మీటింగ్స్కి రారు మీటింగ్ ఆ విన్న మీటింగే కదా లేకపోతే ఇలాంటి మీటింగులు చాలా చూశాను అని అంటుంటారు చాలా మీటింగులు వేరు ఏ మీటింగులు వేరే ఫ్రెండ్స్ చాలా మీటింగ్లలో ఏం చెప్తారో ఏమో నాకు తెలియదు కానీ నాకు స్టార్టింగ్లో అసలు మీటింగ్ అంటేనే ఎలర్జీ ఎవరైనా మీటింగ్ రమ్మంటే నాకు చాలా కోపం వస్తుండే అదేదో మోటివేషన్ చేసేస్తారు ఆ గాల్లో పంపించేస్తారు అనుకుంటుంటే కానీ నాకు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అర్థమైంది ఇప్పుడు నేను ఏ మీటింగ్ వద్దాను ఎందుకంటే ఫ్రెండ్స్ మనకున్న నాలెడ్జ్తోన జనరల్ నాలెడ్జ్తోన మనం ఇక్కడ సక్సెస్ కాలేము 100% నేను రాసిస్తాను నేను ఫస్ట్ ఈ బిజినెస్లో స్టార్ట్ అయిన కొత్తలో ఒక 6 మంత్స్ వరకు ఒక 6 నెలల వరకు నాకు ఎవరైతే చెప్పినరో వాళ్ళ మాట విన్న ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ విన్న తర్వాత నాకు నాలెడ్జ్ లేక కామన్గా నా మాట ఎవరు విన్నారు నా గురించి అంతా తెలుసు కదా వాళ్ళకి నేను మాట మీద ఉండే వ్యక్తిని అండ్ ఒక నాకు ఒక రేంజ్ ఉంది నా మాట ఎవరు కాదన్నారు అని చెప్పేసి నా సొంత తెలివితోన మా ఫ్రెండ్స్ ఉంటారు ఒక 300 మంది దాకా దగ్గర ఆ 300 మందితోన దాదాపుగా దాంట్లో ఒక 25% పీపుల్స్తో నేను చాలామంది నా దగ్గర క్లోజ్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరితో మాట్లాడినా అన్న ఇట్లా జబర్దస్త్ కంపెనీ వచ్చింది మనం జాయిన్ అయిదాం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి మాట్లాడితే ఎవరు జాయిన్ కాలేదు ఫ్రెండ్స్ జాయిన్ కాకపోయేసరికి నేను భయపడ్డా అరే ఇదేంది ఇంత ఈజీ అంటున్నారు నేను చెప్తే ఎవరు వినట్లేదు అని చెప్పేసి కానీ నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే నాకు నాలెడ్జ్ లేదు వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలియదు కాబట్టి మా ఫ్రెండ్ ఏం చేసిందంటే మళ్ళీ ఒకసారి నువ్వు అట్లా కాదు ఒక 2 మీటింగ్లకు రా అని చెప్పిండు ఒక మీటింగ్కి వెళ్ళాను నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ప్రతిదీ చెప్పారు ఒక వ్యక్తితోనే కలిసినప్పుడు ఎట్లా మాట్లాడాలి ప్రోడక్ట్ గురించి ఎట్లా మాట్లాడాలి అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా చెప్పిండు ఒకటి విఐపీ ట్రైనింగ్ అయింది అప్పట్లో నాకు విఐపీ ట్రైనింగ్ అటెండ్ అయినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అరే నా జనరల్ నాలెడ్జ్ ఏంది దేనికి పనికి వస్తుంది అంటే గప్పాలు కొట్టినకే పనికి వస్తుంది అని అర్థమైంది ఈ బిజినెస్లో కావాలంటే నీట్గా కంపెనీ ఎలాగైతే ప్రజెంటేషన్ చెప్పమంటుందో అలా చెప్తేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతామని అర్థమైంది అది అర్థం కావడానికి నేను మీటింగ్కి వెళ్ళాను రైట్ అట్లా విఐపి మీటింగ్కి వెళ్ళిన విఐపి తర్వాత నాకు ప్రోడక్ట్ మీటింగ్ అయింది సిఎన్టీ మీటింగ్ అయింది సిఎన్టీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ కోసం కొంచెం నాలెడ్జ్ వచ్చింది ఓహో ఇక్కడ మోకాలు నొప్పులకు ఉన్నాయి ఓహో ఇక్కడ బీపీకి ఉన్నాయి ఓహో ఇక్కడ షుగర్కి ఉన్నాయి ఇట్లా అన్ని రకాలుగా అర్థమైంది అచ్చా ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి రైట్ మళ్ళీ అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అబ్బో ఇట్లా అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ ఎట్లా వర్క్ చేస్తే ఇవి మళ్ళీ అంతకుముందు నేను కెమికల్ అనుకుంటుండే కెమికల్ అనుకోవడం వల్ల నేను అంత మంచిగా వాడకుండా భయపడి ప్లస్ వేరే వాళ్ళకి కూడా అంత చెప్పలేదు కానీ ఇది మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను అన్ని వాడడం స్టార్ట్ చేసి తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళడం వల్ల వచ్చిన నాలెడ్జ్ ఇది ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చిన అదొక నాలెడ్జ్ దాని తర్వాత నాకు దీంట్లో కొన్ని కష్టాలు వచ్చినాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడే వస్తామన్న వాళ్ళు రాలేరు ఇప్పుడే వస్తున్నామన్న వాళ్ళు ఇక కింది దాకా వచ్చినామన్న వాళ్ళు కూడా మీటింగ్లకు రాలేరు అయితే నాకు అప్పుడు నేను మా అప్లైన్ అడిగిన నాకు ఎందుకు ఇట్లా అవుతుందంటే నువ్వు ఒక పని చేయి ఈ సీడీలు విని అని చెప్పేసి నాకు కొన్ని సీడీలు ఇచ్చాను ఆ సీడీలో నాకన్నా ముందు ఈ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు సక్సెస్ స్టోరీస్ విని నాకు అర్థమైంది ఓకే ఈ బిజినెస్లో రావాలి అంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు అప్పటి నుంచి నేను మీటింగ్స్ సీడీస్ అండ్ ఏ మీటింగ్ ఉన్నా ఏ సీడీ అయినా సరే వినకుండా లేను ఇప్పుడు కాబట్టి నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే బుక్స్ నాకు బుక్స్ ఇంతకుముందు న్యూస్ పేపర్ చదువుతుండే న్యూస్ పేపర్ అంటే మహా ఇష్టం నాకు దాదాపు 11 సంవత్సరం నుంచి నేను పేపర్ బాయ్గా ఉండే అప్పటి నుంచి నాన్ స్టాప్ ఇప్పటి వరకు కూడా పేపర్ చదువుతాను నేను అట్లాంటిది ఇంతకుముందు పేపర్ డీటెయిల్డ్గా చదివేవాడిని ప్రతి మ్యాటర్ నేను కాదు ఇప్పుడు హెడ్లైన్స్ చదువుతున్నా తర్వాత బుక్స్కి టైం ఇస్తున్నా ఎందుకంటే నా లైఫ్లో పేపర్ వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు ఏమన్నా చదివితే మంచి నాలెడ్జ్ ఉన్న బుక్ చదివితే కనుక నాకు నాలెడ్జ్ వస్తుంది ఎదుటి వ్యక్తితో ఏ రకంగా మాట్లాడాలి అనే విషయం అర్థమవుతుంది ఆ విషయం అర్థమైనప్పుడు నేను సక్సెస్ తొందరగా అవుతాను సక్సెస్ కావాలంటే నాకు నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ కావాలంటే నేను ఏం చేస్తాను ప్రతిరోజు నేను సిడీస్ వింటా
ప్రతిరోజు నేను సక్సెస్ పీపుల్స్ సిడీస్ వింటా, దాంతోపాటు సక్సెస్ స్టోరీస్ చదువుతా, పెద్ద పెద్ద వ్యక్తులు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడే ఇట్లా రకరకాల బుక్స్ ఉన్నాయి, ఇట్లాంటి రకరకాల బుక్స్ చదువుతా నేను. ఈ చదువుతున్నప్పుడు ఏంటంటే నాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు నాకు నాలెడ్జ్ పెరుగుతుంది. నాకు నాలెడ్జ్ పెరిగినప్పుడు నేను ఇక్కడనే కాదు ఇంకెక్కడైనా సక్సెస్ అవుతానన్న ఆలోచన ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్లో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ సక్సెస్ పీపుల్స్, మీ అప్లయన్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కంపల్సరీ వినండి. ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క ఇమోషన్ ఉంటుంది, ఒక్కొక్క మోటివేషన్ ఉంటుంది, ఒక్కొక్క ఆయన బాధ చెప్తాడు, ఇట్లా ప్రతీది ఉంటుంది. కాబట్టి ప్రతి సీడీ వినండి, మీ సక్సెస్ స్టోరీస్ ఎవరైతే మీ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ వినండి. మనం సక్సెస్ కావాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు డిగ్రీ పీజీలు అండ్ బీఈడీలు అండ్ చేసిన వాళ్ళకి ఇక్కడ జాబ్స్ లేవు. అండ్ అంత కష్టపడి చదివిన చదువు దేనికి పనికొస్తుంది అంటే ఒకరి కింద పనిచేయడానికి పనికొస్తుంది, మీకు తెలుసు. మనం బాస్ అయ్యడానికి పనికొస్తుంది అంటే చాలా తక్కువ. కానీ ఇక్కడ మనం లీడర్గా నిలబెట్టుకున్న వాళ్ళంటే కంపల్సరీ సిడిసి మీటింగ్స్ అనేది వినాలి. నేను చెప్పే సలహా మీ అందరికీ, ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే మీరు సుప్రభాతం వింటారా, మీరు మీ నమాజ్ చదువుతారా, లేకపోతే బైబిల్ చదువుతారో చదవరా నాకు తెలియదు, కానీ ఇక్కడ సక్సెస్ పీపుల్ స్టోరీస్ మాత్రం మిస్ కాకుండా వినండి. అయితే ఫస్ట్ మొబైల్ ఆన్ చేయగానే మనకందరికీ ఒక అలవాటు, ఉదయం లేవగానే మొబైల్ చూస్తాం. ఆ మొబైల్లో ఒక సీడీ వినండి. ప్రతిరోజు సీడీ వినడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు మా టీంలో అందరం ఎదే చేస్తున్నాం ప్రజెంట్. మేము ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక సీడీ మా అప్లైన్ పంపిస్తాడు, మేమందరం కలిసి వింటాం. వినడం వల్ల మాకు నాలెడ్జ్ వస్తుంది. వినడమే కాదు ఫ్రెండ్స్, నేను ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటాను. అందులో నచ్చిన పాయింట్, ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఒక మాట చెప్పిండు, ఆ పాయింట్ దేనికోసం చెప్పిండు, ఆ నోట్ చేసుకుంటాను. ఈ నోట్ చేసుకొని చేయడం వల్ల నా టీంలో కానీ అండ్ కొత్త వ్యక్తులను కలిసినప్పుడు కానీ, రేపు ఫ్యూచర్లో నేను పెద్ద లీడర్ అయినప్పుడు కానీ నాకు పనికొస్తుంది. ఇదంతా నాకు స్టార్టింగ్లో అసలు నాలెడ్జే లేదు. నేను చదువుకున్నది తక్కువ కాబట్టి నేను ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండే, 100% ఉండే. కానీ నాకు మీటింగ్స్ వల్ల, ఈ సిడీస్ వల్లనే ఇదంతా జరిగింది. నేను మీకు స్పెషల్గా మళ్ళీ చెప్తున్నాను, ప్రతి మీటింగ్ మిస్ కాకండి అండ్ ప్రతి సిడీ వినండి. మీ అప్లైన్ చెప్పిన ఖాళీ సమయం ఫేస్బుక్ ఇవన్నీ వాడండి. ఫేస్బుక్లో మీరు సెండ్ చేసే వరకే వాడండి, ట్విట్టర్లో మీరు సెండ్ చేసే వరకే వాడండి, ఇన్స్టాగ్రామ్లో మీరు సెండ్ చేసే వరకే వాడండి. ఇట్లా ఏదైనా సరే, షేర్ షాట్ అయినా ఏదైనా సరే మీరు సెండ్ చేయండి, వేరే వాళ్ళే చూడకండి అంతే. ఏదైనా నీకు మెసేజ్ వస్తే చదవండి ఏంటిది అనేది. వాట్సాప్ అయినా సరే సెండ్ చేసేంత వరకు అన్నీ చదవకండి. దాని బదులు ఒక మంచి సీడీ వినండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. మంచి నాలెడ్జ్ వస్తే మనం సక్సెస్ కావచ్చు. ఇక్కడ మనం ఏదైతే కమిట్మెంట్ డ్రీమ్ కోసం పెట్టుకున్నామో ఆ డ్రీమ్ కోసం మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంటు. కాబట్టి నేను మీ అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే సీడీస్ ప్రతిరోజు వినండి. సక్సెస్ కావాలనుకుంటే ప్రతిరోజు వినాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ వీడియో వచ్చేసి డ్రీమ్ గురించి, తర్వాత ప్రోడక్ట్ గురించి, ఈరోజు మీటింగ్ల గురించి చెప్పాను. కాబట్టి ఇంకా రేపు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ వీడియోలు కంటిన్యూగా 1, 2, 3, 4, 5 నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు మిస్ కాకుండా వినండి, మీ లైఫ్లో చాలా పనికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ శ్రీనివాస్.